Dear students, ఈ రోజు మనం ప్రజ్ఞకు సంబంధించినటువంటి వివిధ అంశాల గురించి మాట్లాడుకుంటాం. సాధారణంగా మన సైకాలజీ టాపిక్లోనే ప్రజ్ఞ అనగానే కొంతవరకు భయం వస్తుంది. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ భయం అనేటటువంటి ఫీలింగ్ ఎక్కువ శాతం మందిలో ఉంది కాబట్టి ఇది కొంతవరకు ఇబ్బంది కలిగించేటటువంటి అంశంగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అన్నిటికన్నా చాలా సులభమైన టాపిక్కే ప్రజ్ఞ. ఎందుకోసమంటే దీంట్లో నువ్వు పూర్తిగా కంఠస్థం పెట్టాల్సినటువంటి అంశాలు లేవు. మనల్ని మనం అర్థం చేసుకుంటూ కొత్త విషయాల గురించి తెలుసుకోగలిగితే ఎంత సులభంగా ఉంటుందో గమనించాలి. ఈ టాపిక్లోనే మనం ప్రజ్ఞా పరీక్షల్లోకి వెళ్ళిపోతాం. అక్కడైతే ప్రజ్ఞా పరీక్షకు సంబంధించినటువంటి చాలామంది కొండ గుర్తులు గుడ్డు గుర్తులు చెప్పిస్తామంటారు, అవంతా కావు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినటువంటి అంశాలను మనం కానీ చాలా జాగ్రత్తగా కానీ అర్థం చేసుకోగలిగితే అసలు ఈజీగా మనం పెట్టడానికి అవకాశం ఉండొచ్చు. చూద్దాం ఎంత సులభంగా ఉంటుంది మీకు అనేటటువంటి అంశాన్ని ఈ టాపిక్ అయ్యేలోగా మీకు మీరు కానీ అర్థం చేసుకుంటారు. అది ఎంత సరళంగా ఉంటుంది, ఏ రకంగా మనం దాంట్లో ఉండేటటువంటి అంశాలను అర్థం చేసుకోవచ్చు అనేటువంటిదే మీకు నేను ఎంత సులభంగా చెప్పేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, ఈరోజు మనం ప్రజ్ఞ గురించి మనం మాట్లాడుకోబోతాం. ప్రజ్ఞ వైయక్తిక భేదాలు అనేటువంటి అంశం గురించి ముందు క్లాసులో నేర్చుకున్నాం. వైయక్తిక భేదాల్లో మనం చాలా సందర్భాల్లో వైయక్తిక భేదాలు మనం చూస్తాం. అందులో వైయక్తిక భేదాలు కనబడేటటువంటి అంశాలను మనం పరిశీలన చేస్తే మనం డిఎస్సీ ఎగ్జామ్ దృష్ట్యా కొన్ని అంశాల గురించి మనం చివరిలో మనం చెప్పుకున్నాం. ప్రజ్ఞ, అభిరుచులు, వైఖరులు, అలవాట్లు, సహజ సామర్థ్యాలు, సృజనాత్మకత, ఈ అంశాలపైనే మనకు సిలబస్లో బిట్ ఫ్రేమ్ కావడం అనేటువంటి జరుగుతుంది. దీనిపైనే మనం ఫోకస్ చేస్తూ మనం ప్రణాళికాబద్ధంగా దాన్ని కంప్లీట్ చేయడం అనేటువంటిది మనం చేస్తాం. మరి ఈరోజు ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్, మరి ప్రజ్ఞ అంటే ఏంటి, దేనైనా మనం ప్రజ్ఞగా చెప్పాలి, ప్రజ్ఞ అనేటువంటి అంశం గురించి ఎటువంటి నిర్వచనాన్ని మనం అనుకోవాలి ఒకసారి మనం గమనిద్దాం. సాధారణంగా మనం గాన మాట్లాడితే, సాధారణ పరిభాషలో మనం కానీ దీని గురించి అర్థం చేసుకోగలిగితే, ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి సాధారణమైన మానసిక గుణాన్నే ప్రజ్ఞ అంటారు. ఎంత సింపుల్గా ఉందో చూడండి. ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి పుట్టుకతో వచ్చేటటువంటి సాధారణమైనటువంటి మానసిక గుణాన్నే ప్రజ్ఞ. దీనికి చాలా లక్షణాలు ఉంటాయి. ఇది అమూర్తమైనదని, ఇది అంతర్గత శక్తి అని, ఇది పుట్టుకతో వస్తుందని, ఇది ఒక సార్వత్రికమైన భావన అని, దీన్ని నిర్దిష్టంగా కొలిచి చెప్పవచ్చని, దీనికి లింగ భేదాలు లేదని, దీంట్లో అనేక రకాలైనటువంటి దీంట్లో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలన్నింటినీ కూడా మనం ఈ టాపిక్ తర్వాత మనం నేర్చుకుందాం. మొదటిగా ఇప్పుడు మనం ఒక మాట అనుకున్నాం, వ్యక్తిలో ఉండేటటువంటి సాధారణమైన మానసిక గుణాన్ని ప్రజ్ఞ అంటారని అనుకున్నాం. ఈ ప్రజ్ఞ గురించి ఇప్పుడు నేను చెప్పినటువంటి అభిప్రాయం నాది. ఇలాగా దాదాపుగా ఒక 40 మంది కన్నా ఎక్కువ శాస్త్రవేత్తలు ప్రజ్ఞ నిర్వచనాలను మనకి ఇవ్వడం మనం గమనిస్తాం. అయితే పరీక్షల దృష్ట్యా, మన తెలుగు అకాడమీ దృష్ట్యా మనం కానీ చూస్తే, డిఎడ్లో ఉండేటటువంటి అంశాలు, బిఎడ్లో ఉండేటువంటి అంశాలు మనం కానీ కలుపుకోగలిగితే ఎక్కువ నిర్వచనాలు మనకు కొత్తగా వచ్చినటువంటి డిఎడ్ టెక్స్ట్ బుక్లోనే ఉండడం మనం గమనిస్తాం. అందులో దాదాపుగా ఒక 10 నిర్వచనాలు ఇచ్చారు. ఈ 10 నిర్వచనాలపైన ఎక్కువ శాతం బిట్లు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కువ నిర్వచనాలైనా వాటిని మనం అర్థం చేసుకునేటువంటి పరిస్థితిని మనం చాలా సులభంగా మనం తెలుసుకోవచ్చు. ఒక్కసారి మనం గమనిద్దాం ఎంత సులభంగా ఉంటుందో గమనిద్దాం. టెక్స్ట్ బుక్లోనే మనకేం చేశారంటే నిర్వచనాలను 3 విభాగాలుగా విభజించి మనకు చెప్పారు. ఆ విభాగాలను ఆధారంగా చేసుకుని మనం ఇందులో ఉండేటటువంటి ప్రజ్ఞ నిర్వచనాలను మనం గా నేర్చుకోగలిగితే చాలా సులభంగా మనకు రావడానికి అవుతుంది. మొదటి అంశంలో సంబంధాలను గుర్తించగలిగేటటువంటి నిర్వచనాలు 3 ఉంటాయి. సంబంధాలను గుర్తించగలిగేటటువంటి అంశాలు 3 ఉంటాయి. 2వ విభాగంలో అమూర్త ఆలోచనకు సంబంధించినటువంటి అంశాలు 3 ఉంటాయి. 3వ విభాగంలో నూతన పరిస్థితులను, నూతన అంశాలను అర్థం చేసుకోగలిగేటటువంటి అంశాలకు సంబంధించినటువంటి 3 నిర్వచనాలు ఉంటాయి. ఇవి కాకుండా ప్రజ్ఞకు సమగ్రమైనటువంటి నిర్వచనం ఒకటి ఉంటుంది. యాక్యురేస్గా, ఖచ్చితత్వంగా, సమగ్రమైనటువంటి నిర్వచనం ఒకటి ఉంటుంది. ఆ నిర్వచనాన్ని వెస్ట్లర్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు చెప్పడం జరుగుతుంది.
ఎందుకంటే ఇవి ఇక్కడ ఉండేటటువంటి ఈ 10 నిర్వచనాలని మనం సమగ్రంగా నేర్చుకోగలిగితే ఈ ఏరియాల నుంచి ఒక బెట్టు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని నేను మీకు ఎంత వీలైతే ఏ రకంగా చెప్తే మీకు అర్థమవుతుంది, దాన్ని సింప్లిఫై చేసి మీరు గుర్తుపెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి కొన్ని సంసర్గాలను ఎక్కువ కాలం గుర్తించుకోవడానికి కావాల్సిన అంశాలను మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. దీన్ని దయచేసి కొండ గుర్తులు గుడ్డు గుర్తులతో కాదు కానీ కొంతవరకు సంసర్గాలు వచ్చేటట్లుగా చేసుకోగలిగితే ఎక్కువ కాలం గుర్తుంది. ఉదాహరణకి మొదటి పార్ట్ చూద్దాం. ప్రజ్ఞ అంటే సంబంధాలను అర్థం చేసుకోగలిగేటటువంటివి, సంబంధాలను అర్థం చేసుకోగలిగేటటువంటి నిర్వచనాల గురించి మనం మాట్లాడుకున్నాం. దీంట్లో మనం ఒక ముగ్గురు శాస్త్రవేత్తల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ ముగ్గురు శాస్త్రవేత్తల గురించి మాట్లాడుకోవడానికి ముందు మీకు ఒక చిన్న ఒక నిమిషం పాటు మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న మాట చెప్తాను, వినండి. మీరు డిఎడ్ చేస్తుంటారు, డిఎల్ఈడి లేదా బిఎడ్ చేస్తుంటారు, బిఎడ్ చేస్తుంటారు. ఈ రెండు కోర్సులు మీరు ఎలా చేస్తుంటారు? ఏదో ఒక కాలేజీలో చేస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక కాలేజీలో మీరు ఈ కోర్సును ఖచ్చితంగా చేస్తుంటారు, ఏదో ఒక కాలేజీలో ఖచ్చితంగా చేస్తుంటారు. ఆ కాలేజీ పేరు ఎస్జిఎస్ కాలేజ్ అని గుర్తుపెట్టుకోండి, ఎస్జిఎస్ కాలేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఎస్జిఎస్ అని నేను మీకు గుర్తుపెట్టుకుంటున్నా అంటే, ఇప్పుడు తిరుపతిలో కదా, నేనుండే తిరుపతిలో కదా, తిరుపతిలో ఎస్జిఎస్ అనేది ఒక ఫేమస్ కాలేజీ, శ్రీ గోవిందరాజస్వామి అనేటువంటి పేరు మీద దీన్ని పెట్టడం జరిగింది. ఇది చాలా ఫేమస్. కాబట్టి మీరు చదివిన కాలేజ్ కూడా ఎస్జిఎస్ కాలేజ్ అని గుర్తుపెట్టుకోండి, మీరు చదివినటువంటి కాలేజ్. అందులో ఒక్కొక్క కక్షానికి ఒక్కొక్క శాస్త్రవేత్తను మనం గుర్తు చేసుకుంటాం. మొదటగా మీ కాలేజీకి వెళ్ళినప్పుడు మొదటగా ఏమొస్తుంది? కాలేజీలోకి ఎంట్రన్స్ కాగానే గేట్ వస్తుంది. ఖచ్చితంగా ఒక గేట్ దాటుకొని మనం ఏం చేస్తాం, లోపలికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు గేట్స్ అనేటటువంటి శాస్త్రవేత్తను గుర్తుపెట్టుకోండి, గేట్స్ అనేటువంటి శాస్త్రవేత్తను గుర్తుపెట్టుకోండి. మరి లోపల మనం కానీ గమనించుకోగలిగితే చాలా మంది స్నేహితులు ఉంటారు మనకు, వాళ్ళతో మంచి సంబంధాలు మనం కొనసాగిస్తూ ఉంటాం. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా మంది స్నేహితులు ఉంటారు. ఇక్కడ మీకు ఇద్దరు లెక్చరర్లు ఉన్నట్టుగా ఊహించుకోండి. ఒకనేమో స్కోడార్ట్, ఒక ఆయన ఏమో స్కోడార్ట్, ఇంకొక ఆయన ఏమో స్పియర్మెన్. ఒక ఆయన ఏమో స్కోడార్ట్, ఇంకొక ఆయన ఏమో స్పియర్మెన్. ఇప్పుడు మీకు నేను మూడు విషయాలు చెప్పాను. ఒక కాలేజీని గుర్తుపెట్టుకోమన్నాను, ఆ కాలేజీ ఎస్జిఎస్ కాలేజ్ అని గుర్తుపెట్టుకోమన్నాను. ఆ కాలేజీలోకి వెళ్ళడానికి మీరు ఫస్ట్ గేట్ దాటుకొని లోపలికి వెళ్తారు. కాబట్టి గేట్స్ అనేటువంటి శాస్త్రవేత్త గురించి మనం మాట్లాడుకుంటాం చెప్పాము. ఆ లోపల ఇద్దరు మంచి లెక్చరర్స్ ఉన్నారు అనుకున్నాము. ఒకరేమో స్కోడార్ట్, రెండో ఆయన ఏమో స్పియర్మెన్. ఒక ఆయన ఏమో స్కోడార్ట్, రెండో ఆయన ఏమో స్పియర్మెన్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మొదటగా గేట్స్ ఏం చెప్పాడు, గేట్స్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రజ్ఞ గురించి ఏం చెప్పాడు ఒకసారి గమనించాను. మనము కాలేజీలోకి వెళ్తాం కదా, వెళ్ళేటప్పుడు గేట్ ఉంటుంది కదా, అసలు కాలేజీకి ఎందుకు వెళ్తాము, గేట్ దాటుకుని ఎందుకు వెళ్తాము? కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనం వెళ్తాం. ఎక్కడికి వెళ్తాము? కాలేజీకి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం? కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనం వెళ్తున్నాం. అందుకే అభ్యసించగలిగే సామర్థ్యాలను, అభ్యసించగలిగేటటువంటి అంశాలకు దోహదపడేటటువంటి సామర్థ్యాలను గురించి ఆలోచించండి. అభ్యసించగలిగే సామర్థ్యాలను గురించి వివరించేదే ప్రజ్ఞ. ఇక్కడ మీరు గమనించుకోండి, గేట్స్ అనగానే అభ్యసించడం, అభ్యసించడం అని గుర్తుపెట్టుకోండి. అభ్యసించగలిగేటటువంటి సామర్థ్యాలను గుర్తించుకోవడమే ప్రజ్ఞ అనే విషయాన్ని మీరు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. రెండోది స్కోడార్ట్. ఈయన ఒక లెక్చరర్ అని చెప్పాను మీకు, స్కోడార్ట్. అసలు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత కొత్త స్నేహితులు ఉంటారు, చాలా మందితో మంచి మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాము. ఎటువంటి మీలో క్వాలిటీస్, ఎటువంటి స్టాండర్డ్స్, సామర్థ్యాలు, ఎబిలిటీస్ మీలో వస్తాయో ఒకసారి గమనించండి. అందరితో కలిసిమెలిసి తిరుగుతారు, అందరితో పాటు ఒకరు కోపంగా ఉంటారు, ఒకరు శాంతంగా ఉంటారు, ఒకరు ఆహ్లాదంగా ఉంటారు, ఒకరు ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి మీకు మొదటగా ఏం కలుగుతుంది? సర్దుబాటు కలుగుతుంది వాళ్ళతో పాటు. ఇంకా అందరితో పాటు కలిసిమెలిసి తిరగడం మీరు అలవాటు చేసుకుంటారు. కలిసిమెలిసి తిరగడంతో పాటు ఏం జరుగుతుంది? సాంఘిక సర్దుబాటు, సాంఘిక తత్వం అనేటువంటిది మీకు సాధారణంగా కలుస్తుంది. అంటే సాంఘిక సంబంధాలు మీలో కనబడతాయి. అంతేకాకుండా డిఎడ్ కోర్సు కానీ బిఎడ్ కోర్సు కానీ ఎక్కువ ఆలోచనలకు ప్రాధాన్యత ఉంటుంది, రికార్డులు ఎక్కువ రాయాల్సి ఉంటుంది. కాబట్టి సృజనాత్మకతకు ప్రాధాన్యత ఉంటుంది.
మీరు ఒకసారి గమనించండి, స్కోడాట్ ఎస్ తో స్టార్ట్ అయింది, సాతో స్టార్ట్ అయింది, సర్దుబాటు, సాంఘిక సంబంధాలు, సృజనాత్మకత గురించి మనకు ఈయన ఈ వీటన్నిటిని కలిపి ప్రజ్ఞ అని చెప్తాడు. ఏమని చెప్పండి? సర్దుబాటు, సాంఘిక సంబంధాలు, సృజనాత్మకతను గుర్తించగలిగే, సృజనాత్మకత కలిగిన వ్యక్తిలో ఉండేటటువంటి సామర్థ్యాల కలయికనే ప్రజ్ఞ అంటారు. ఈ మూడు విషయాలపైన మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మూడు విషయాలపైన నుంచి మనకు పెట్టొస్తుంది. అంటే మనకు స్కోడార్ట్ చూడండి, ఆయన స్కోడార్ట్ అంటే సాతనం ఉంది, సర్దుబాటు, సాంఘిక సంబంధాలు, సృజనాత్మకత సంబంధించిన వ్యక్తిలో ఉండేటటువంటిదే ప్రజ్ఞ అని చెప్పాడు. గేట్స్ ఏం చెప్పాడు? ఎందుకు వెళ్తాం మనం? అభ్యసించడానికి కాబట్టి, అభ్యసించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నాడు. తర్వాత స్పియర్మెన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పాడు? ఒక సంవత్సరం పరస్పర సంబంధాలను ఏర్పాటు చేయగలగడమే ప్రజ్ఞ అన్నాడు. ఆయన ఏం చెప్పాడు? ఆయన పరస్పర సంబంధాలను ఏర్పాటు చేయగలగడమే ప్రజ్ఞ. ఎవరు చెప్పింది? స్పియర్మెన్ ఏం చెప్పాడు? పరస్పర సంబంధాలను ఏర్పాటు చేయగలిగేటటువంటి వ్యక్తిలో ఉండేటువంటి సామర్థ్యాలనే ప్రజ్ఞ అన్నాడు. ఇక్కడ చూడండి, స్పియర్ పరస్పర అంతే గుర్తుపెట్టుకోండి. ఎంత సులభంగా వస్తుందో ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏమంటే, మొదటగా సంబంధాలను గుర్తించగలిగేటటువంటి నిర్వచనాలు మనకు మూడు ఉన్నాయి. మూడిట్లో మొదటిది ఒక కాలేజీని గుర్తుపెట్టుకోమన్నాను. ఆ కాలేజీ పేరు ఎస్జిఎస్ అని చెప్పాను. మొదటగా గేట్స్ ఉంటారు, స్కోడాక్ ఉంటారు, స్పియర్మెన్. గేట్స్ అభ్యసించగలిగేటటువంటి సామర్థ్యమే ప్రజ్ఞ, స్కోడాక్ సర్దుబాటు, సాంఘిక సంబంధాలు, సృజనాత్మకత కలిగిన అభ్యసంలో ఉండేటువంటి ప్రజ్ఞ, స్పియర్మెన్ పరస్పర సంబంధాలు చూపగలిగేటటువంటి వ్యక్తిని ప్రజ్ఞ అని చెప్పడం మనం గమనిస్తాం. ఇవి ఈ మూడు కూడా సంబంధాలను చూడగలిగేటటువంటి ప్రజ్ఞగానే మనం గమనించాలి. ఇది మొదటి పార్ట్ లో ఉండేటువంటి అంశంగా మనం గమనించాలి. రెండోది అమూర్త అంశాలకు అమూర్త భావనలకు సంబంధించినటువంటి అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అమూర్త భావనలు అంటే కంటికి కనబడకుండా ఉండేటటువంటి అంశాలను మనం అమూర్తము అని చెప్తాం. మరి ఇక్కడ కూడా ముగ్గురు శాస్త్రవేత్తల గురించి మనం నేర్చుకోవాలి. మూడు నిర్వచనాల గురించి మనం గమనించాలి. అమూర్తం అంటే మనకు తెలియనటువంటి ఒక భావన, కంటికి కనబడకుండా ఉండేటటువంటి ఒక భావన. ఆ భావన గురించి ఒక్కసారి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. దీనికోసం నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యకాలంలో టీవీలో ఒక యాడ్ వస్తుంది. ఒక ఆయన ఏం చేస్తాడు అంటే, మనం అందరూ చూసేటట్లుగా ఉండగానే ఒక గులాబ్ జామ్ స్పూన్తో తీసుకుని అట్లే మనం నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకొని ఆ తీయదనాన్ని అమూర్తంగా ఆస్వాదిస్తామని కనిపిస్తాడు. అదే మీకు గుర్తొచ్చేసి ఉంటుంది, ఒక గులాబ్ జామ్ కంపెనీ పేరు ఎంటీఆర్ గులాబ్ జామ్ అని మీకు తెలుసుకుంటారు. ఎంటీఆర్ గులాబ్ జామ్ అని మీరు తెలుసుకుంటారు. ఇందులో మనం ఎగ్జామినేషన్ దృష్ట్యా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఎంటీజీ గులాబ్ జామ్ అని గుర్తుపెట్టుకోవాలి. అందులో ఎం అంటే మెగ్డోగాల్, టి అంటే టెర్మన్. ఏముంది? ఎం అంటే మెగ్డోగాల్, టి అంటే టెర్మన్, జి అంటే గాల్టన్. ఇప్పుడు మెగ్డోగాల్, టెర్మన్, గాల్టన్ వీళ్ళు ముగ్గురు కూడా అమూర్త ఆలోచనకు సంబంధించేటువంటి అంశాల గురించి మనం గుర్తుపెట్టుకోబడ్డాం. అందుకే ఎంటీజీ గులాబ్ జామున్ గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే అమూర్తంగా ఉంటుంది కాబట్టి స్వీట్నెస్ తెలియజేయడం కోసం వాళ్ళు అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను. మెగ్డోగాల్ ఏమన్నారు అంటే, అమూర్త చింతన సామర్థ్యమే ప్రజ్ఞ అన్నాడు అండి. ఏమన్నారు చెప్పండి? అమూర్త చింతన సామర్థ్యమే ప్రజ్ఞ. అమూర్తం అంటే మీకు తెలుసు, కంటికి కనబడినటువంటిది. చింతనం అంటే ఆలోచనలో అంతర్గతమైనటువంటి స్వరూపాన్ని చింతనము అంటాం. ఏదైనా బాధపడడం కానీ, ఏదో పాత విషయాల గురించి తెలుసుకోవడం కానీ, వీటన్నింటిని గురించి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మెగ్డోగల్ అంటే మీకు తెలుసు ఇది ఒక మద్యపానానికి సంబంధించినటువంటి ఒక బ్రాండ్ ఇది. మరి మనిషి మద్యపానం మందు తీసుకుంటే ఎలా ఉంటాడు? ఏదో చింతనం గురించి, బాధల గురించి మర్చిపోవడానికి మందులు తీసుకున్నట్లుగా మనం వింటా ఉంటాం. అదే రకంగానే అమూర్త చింతన సామర్థ్యం అంటే మెగ్డోగల్ గుర్తుకు రావాలి. మెగ్డోగల్ అనే మందు తాగితే చింతనాలు గుర్తొస్తాయి కాబట్టి అమూర్త చింతన సామర్థ్యమే ప్రజ్ఞ అనేట్లుగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతే, జస్ట్ టెర్మన్ ఈ పెట్టి ఇప్పటికీ కొన్ని పదుల సంతకలో వచ్చింది. అమూర్త ఆలోచన సామర్థ్యమే ప్రజ్ఞ చెప్పింది టెర్మన్. ఆ అని గుర్తుపెట్టుకోండి. టెర్మన్. గాల్టన్
ఒక వ్యక్తిలో ఉండేటటువంటి గ్రాహ్యక శక్తి, ఇంతకు ముందు గమనించిన ఒక వ్యక్తిలో ఉండేటటువంటి గ్రాహ్యక శక్తిని గురించి తెలియజేసేదే ప్రజ్ఞ. ఒక వ్యక్తిలో ఉండేటటువంటి గ్రాహ్యక శక్తి, ఎందుకంటే గా ఈ రెండు అక్షరాలు కోఆర్డినేటట్టుగా ఒక చూసుకోవాలి. గ్రాహ్యక శక్తి అనేటువంటిది గాల్టన్, టెర్మన్ అంటే అమూర్త ఆలోచనకు సంబంధించింది, మెగ్డోగల్ అంటే అమూర్త చింతనా సామర్థ్యానికి సంబంధించింది. మెగ్డోగల్ అంటే ఉంది ఇక్కడ, అమూర్త చింతనా సామర్థ్యానికి సంబంధించింది ప్రజ్ఞ అని గుర్తుపెట్టుకోరు. ఏమిది అమూర్త భావానికి సంబంధించినట్టు నిర్వచనాలు మూడు అని చెప్పాను. అందులో మనం అమూర్త భావం అంటే MTG అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఎం అంటే మెగ్డోగల్, టి అంటే టెర్మన్, జి అంటే గాల్టన్ అని చెప్పినట్లుగా గుర్తుపెట్టుకున్నాను. ఇది చాలా సులభంగా గుర్తుపెట్టుకోండి. మరొక మూడు అంశాలు, నూతన పరిస్థితులకు నూతన అంశాలకు సంబంధించినటువంటి భావాలు. నూతన పరిస్థితులకు నూతన అంశాలకు, నూతన పరిస్థితులకు నూతన అంశాలకు సంబంధించినటువంటి భావాలకు సంబంధించిన భావాల గురించి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ దీని గురించి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, కొత్త అంశాలు మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు, నూతన అంశాల గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం టీవీ చూడాలి. ఈరోజు ఏం కొత్త అంశాలు తెలుసుకోవాలంటే మనం ఖచ్చితంగా టీవీ చూడాలి. ఆ టీవీలో చాలా ఛానల్స్ ఉంటాయి కదా, ఏబిఎన్ ఛానల్ ఒకటి ఉంటుంది. ఏబిఎన్ ఛానల్ మనం ఏబిఎస్ అని గుర్తుపెట్టుకుందాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఉంటుంది కదా, అట్లా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నూతన విషయాలు కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఏదో ఒక ఛానల్ చూడాలి, అందుకే మనం ఏబిఎస్ ఛానల్ అనుకుంటాం. ఏ అంటే ఎడ్వర్డ్, బి అంటే బినే, ఎస్ అంటే స్టెర్న్. ఎడ్వర్డ్ బినే స్టెర్న్, ఎడ్వర్డ్ బినే స్టెర్న్, మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎడ్వర్డ్ ఏం చెప్పాడంటే, వ్యక్తిలోని ప్రతీకాత్మక సంబంధాన్ని గురించి వివరించేదే ప్రజ్ఞ. చూడండి, వ్యక్తిలోని ప్రతీకాత్మక సంబంధాన్ని, ప్రతీకాత్మక సంబంధాన్ని ఎడ్వర్డ్ ప్రతీకాత్మక సంబంధం అంటే పరిస్థితికి అనుకూలంగా సర్దుబాటు చేసుకోగలిగేటువంటిది, సమస్యకు ఎదురు సమస్య వచ్చినప్పుడు సర్దుబాటు చేసుకునేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని మనం ఆలోచించండి. రెండో నిర్వచనము బినే, ఇది చాలా పవర్ఫుల్ నిర్వచనం. వినేది ఒక చాలా పవర్ఫుల్, ఎందుకంటే మనోవిజ్ఞాన శాస్త్రానికి ఒక ఖచ్చితమైనటువంటి నిర్వచనం ఇచ్చిన శాస్త్రవేత్త ఈయనే. ఈయన ఏం చెప్తాడు తెలుసా, ఒక ఖచ్చితమైన దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శతో వ్యక్తి సర్దుబాటు చేసుకోవడమే ప్రజ్ఞ అన్నాడు. ఎంత అద్భుతంగా చెప్పాడో గమనించాం. ఒక ఖచ్చితమైన దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శతో ఎవరు చెప్పింది, వినే. ఒక ఖచ్చితమైన దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శతో, ఒక ఖచ్చితమైన దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శతో అంటే ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఈ నిర్వచనము ఒక వ్యక్తి విజయం సాధించాలంటే ఈయన చెప్పిన మూడు విషయాలు ఖచ్చితంగా ఉండాలి. ఆ వ్యక్తికి ఖచ్చితమైన దిశ ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆత్మ విమర్శ చేసుకోగలిగేటటువంటి తత్వం ఉండాలి, అప్పుడే ఆ వ్యక్తి విజయాన్ని ఖచ్చితంగా సాధించగలడు. ఎందుకంటే ప్రజ్ఞలో అద్భుతమైన వ్యక్తి వినయ గురించి మనం మాట్లాడుకోబోతాం త్వరలో. ఆయన రాసిన గ్రంథాలు, ఆయన మనోవిజ్ఞాన శాస్త్రానికి చేసిన సేవ ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రజ్ఞ ఉద్యమాలకు మాపకుడుగా మనం చెప్పొచ్చు, ప్రజ్ఞ ఉద్యమాల నాయకుడుగా మనం చెప్పొచ్చు, పితామహుడుగా చెప్పొచ్చు. ఆయన ఖచ్చితత్వమైన నిర్వచనాన్ని, గొప్ప నిర్వచనాన్ని, అద్భుతమైన నిర్వచనాన్ని మనకి ఇచ్చాడు. ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది ఇది. నువ్వు విజయం సాధించాలంటే నీకేముండాలా, ఒక ఖచ్చితమైన దిశ. నీ మార్గం ఎలా ఉంటే అలా ఉండాల్సిందే. నువ్వు డిఎస్సీ సాధించాలంటే డిఎస్సీ వరకు నువ్వు చదువుతానే ఉండాల్సిందే, డిఎస్సీ వైపుకు నువ్వు వెళ్తూనే ఉండాల్సిందే, కొత్త పుస్తకాలు చదువుతూనే ఉండాల్సిందే, చదివిన దాన్ని అర్థం చేసుకుంటూనే ఉండాల్సిందే, ఒక క్రమమైన పద్ధతిలో వెళ్లాల్సిందే. ఒక ఖచ్చితమైన దిశ ఉండాలి, ఆలోచన ఉండాలి, నువ్వేం చేస్తున్నావు, నువ్వు సరైన మార్గంలో వెళ్తున్నావా అనేటువంటి ఆత్మ విమర్శ చేసుకోగలగాలి. దీన్నే మనం ఏమన్నాడంటే ప్రజ్ఞ అని చెప్పాడు. ఎవరు, వినే. స్టెర్న్ అన్నాడంటే కొత్త పరిస్థితులకు, కొత్త పరిస్థితులకు ఎవరమ్మా స్టెర్న్ ఏమన్నాడు, కొత్త పరిస్థితులకు సమస్యలకు అనుగుణ్యత చెందే, కొత్త పరిస్థితులకు సమస్యలకు అనుగుణ్యత చెందే సామర్థ్యమే ప్రజ్ఞ. ఎవరు చెప్పింది, స్టెర్న్. ఎప్పుడైతే కొత్తగా ఏదైనా జరిగిందనుకో మనం స్టెర్న్ అయిపోతాం, ఒకసారి గమనించండి, ఆగిపోతాం. బా కొత్తగా జరిగిందంటే ఒకసారి ఆగిపోతాం, అట్లా గుర్తుపెట్టుకోండి. కొత్త పరిస్థితులకు స్టెర్న్ అయిపోతామని గుర్తుపెట్టుకోండి. అంటే స్టెర్న్ అనే శాస్త్రవేత్త కొత్త పరిస్థితులకు, కొత్త సమస్యలకు అనుగుణ్యత చెందే సామర్థ్యమే అని చెప్పాడు. ఈ మూడు ఒకసారి గమనించండి. మీకు చెప్పాను, నూతన పరిస్థితులకు అనుకూలంగా సామర్థ్యాలను కలిగి ఉండడమే ప్రజ్ఞ అని ముగ్గురు శాస్త్రవేత్తలు చెప్పారు. కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఏదైనా ఒక టీవీ ఛానల్ చూడాలి, అది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని గుర్తుపెట్టుకున్నాను. ఏబిఎస్ అనుకున్నాం, ఏ అంటే ఎడ్వర్డ్, బి అంటే బినే, ఎస్ అంటే స్టెర్న్.
ఎడ్వర్డ్, ఏ అంటే ఎడ్వర్డ్, బి అంటే వినే, ఎస్ అంటే స్టర్న్. ఎడ్వర్డ్ ప్రతీకాత్మక సంబంధాల గురించి తెలిపేదే ప్రజ్ఞ. వినే ఒక ఖచ్చితమైన దిశలో ఆలోచనతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోవడమే ప్రజ్ఞ. స్టర్న్ కొత్త పరిస్థితులకు అనుకూలంగా సర్దుబాటు చేసుకోవడమే అంటున్నాం. వీటన్నిటికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి నిర్వచనం గురించి మనం మాట్లాడుకోవాలి. వీటన్నిటి తర్వాత చివరిగా పదవు నిర్వచనం అని మీకు చెప్పాను. ఎవరిది? వెస్ట్లర్. గుర్తుపెట్టుకోండి, వెస్ట్లర్. వెస్ట్లర్ ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా అనేటువంటి నిర్వచనంతో ఇది స్టార్ట్ అవుతుంది. ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచన చేయడానికి వ్యక్తి తన చుట్టూ ఉండే పరిసరాలను సర్దుబాటు చేసుకోవడమే ప్రజ్ఞ. చూడండి, ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచన చేయడానికి వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడమే ప్రజ్ఞ. ఎందుకంటే ఇది ఒక సమగ్రమైనటువంటి నిర్వచనము, అతి పెద్ద నిర్వచనం కూడా ఇదే. సమగ్రమైన నిర్వచనము, అతి పెద్ద నిర్వచనం. ఏ వ్యక్తి కూడా ప్రయోజనాత్మకంగా ప్రవర్తించాలి, హేతుబద్ధంగా ఆలోచన చేయాలి, అంటే ఉపయుక్తంగా ఆలోచన చేయాలి. అంతేకాకుండా వ్యక్తి తన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడానికి తాకు కావలసినటువంటి ప్రజ్ఞను సమకూర్చుకోవాలి అని చెప్పేది ఎవరంటే వెస్ట్లర్ అనేటువంటి శాస్త్రవేత్త గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం 10 నిర్వచనాలని చాలా సులభంగా నేర్చుకున్నాం. మొదటిగా సంబంధాలకు సంబంధించినటువంటి నిర్వచనాల గురించి మాట్లాడుకున్నాం, దాన్ని మీకు ఎస్జిఎస్ అని గుర్తుపెట్టుకోమని. ఆ తర్వాత అమూర్త ఆలోచనకు సంబంధించిన నిర్వచనాల గురించి మాట్లాడుకున్నాను, దానికి ఎంటీజీ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. నూతన సంబంధాలకు నూతన పరిస్థితులకు అనుకూలంగా ఉండేటువంటి అంశాల గురించి మాట్లాడుకోమని చెప్పాను, దానికి ఏపీఎస్ అని గుర్తుపెట్టుకున్నాను. ఇది కాకుండా మీకేం చెప్పాను, వెస్ట్ల నిర్వచనం ఒకటి చెప్పాను. ఇవన్నీ 10 నిర్వచనాలు. వీటికి అన్నిటికీ నేను కోడ్ రూపంలో చెప్పాను, చాలా సులభంగా చెప్పాను. వీటిని ఈజీగా మీరు కానీ నేర్చుకోగలరు. ఒక్కసారి దృష్టి కేంద్రీకరించండి.